హాయ్ అండి వెల్కమ్ టు సిటా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఈరోజు పెసరపప్పుతో ఆమ్లెట్ చేస్తున్నాను ఏంట పెసరపప్పుతో ఆమ్లెట్ అనుకుంటున్నారా అవునండి పెసరపప్పు ఆమ్లెట్ ఇది మనకి ఎగ్ ఆమ్లెట్ లాగానే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ తినని వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఒక గంట ముందు నానబెట్టిన ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఒక కప్పు పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టి దానిని వాష్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా వాటర్ లేకుండా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకుంటున్నాను కొన్ని వాటర్ పోసుకొని మిక్సీలో వేసి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోండి మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లో తీసుకొని దీంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా చాప్ చేసి వేసుకోండి మనకి ఆనియన్ ఎన్ని కా మనకి కొన్ని ఎక్కువ కావాలంటే ఇంకా కొన్నైనా తీసుకోవచ్చు నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను తర్ అది చిన్నగా చాప్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర మనకి పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇలా కొత్తిమీర వేసి ఒకసారి ఇవన్నీ మనకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం మనం కారం సరిపడా వేసుకోండి ఇంత ముందు పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోండి మనకి ఎంత టేస్ట్ మనకి ఎంత కావాలో కారం అంత తీసుకొని వేసుకోండి తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి షేర్ చేయండి కొంచెం వంట సోడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి తర్వాత ఇంతముందు నేను ప్యాన్ చూపించాను కదా అదైనా పెట్టుకొని చేసుకోవచ్చు లేకపోతే ఇలా దోషపీనమైనా పెట్టుకొని అంతా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని కొంచెం వేడెక్కనివ్వాలి ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని అది కొంచెం వేడెక్కనివ్వాలండి ఒక టే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను నేను అలా అది ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా ఒక గంటతో ఇంత ముందు చేసుకున్న పిండినంతా పెసరపప్పు అంతా ఇలా వేసుకొని ఒక్కసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మనకి పల్చగా కావాలంటే పల్చగానైనా చేసుకోవచ్చు ఇలా ఆమ్లెట్లో కొంచెం మందగా కావాలంటే మందంగా చేసుకొని చుట్టూ ఆయిల్ కొంచెం చుట్టూ ఆయిల్ పోసుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మగ్గనివ్వండి ఇది సిమ్లో చిన్నని మంట మీద సిమ్లో చేసుకోండి సిమ్లో చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఇలా పైకి వచ్చేస్తుందండి ఇది కొంచెం కాలుతుంది ఇలా బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ కాలిన తర్వాత ఇది ఒకసారి తిప్పేసుకోండి తిప్పేసుకుంటే మొత్తం కాలుతుంది కొంచెం అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి అంతే చాలా ఈజీగా చాలా డెలీషియస్గా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఇది చేసుకొని తినొచ్చు మనం పెసరపప్పు కాబట్టి న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉంటాయి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లే ఈవినింగ్ స్నాక్స్లాకైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఎగ్ తినని వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి నాకు ఇది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇది ఒకసారి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్